Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక అఖిల చాప్టర్ క్లోజ్ అయినట్లేనా? ఎవరైనా తల్లిదండ్రుల పేర్లను నిలబెట్టాలని ప్రయత్నిస్తారు. వ్యాపారాల్లో అయితే దానిని వారసులు అభివృద్ధి చేసి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుంటారు. అదే రాజకీయాల్లో అయితే తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని వారి ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. కానీ మాజీ మంత్రి అఖిల ప్రియ మాత్రం డిఫరెంట్. అఖిల ప్రియ తనకు అదృష్టాన్ని చేజేతులా చేజార్చుకుంటోంది. అది ఆమె స్వయం కృతాపరాధమే. అఖిల ప్రియది ఒక రకంగా దురదృష్టం, మరొక రకంగా అదృష్టం. తల్లిదండ్రులిద్దరూ ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన అఖిల ప్రియకు వెంటనే మంత్రి పదవి దక్కింది. ఇది నిజంగా అదృష్టమే. తొలిసారి గెలిచి చిన్న వయసులో మంత్రి పదవి దక్కించుకున్న అఖిల ప్రియ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుంటుందని భావించారు. కానీ ఆమె స్టైల్ వేరు. తనను చూసి ఓటు వేశారన్న భ్రమలో ఉన్నారు. అందుకే మంత్రిగా ఉన్న 2.5 ఏళ్ళు ఆమె పెద్దగా పాలిటిక్స్ను సీరియస్గా తీసుకోలేదంటారు. తన తల్లి తండ్రి ఇన్నిసార్లు గెలవడానికి ఉపయోగపడిన సన్నిహితులు, కేడర్ను కూడా అఖిల ప్రియ తన వ్యవహార శైలితో దూరం చేసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలిచిన తరువాత తన తండ్రి భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డితో వైరం పెట్టుకున్నారు. ఏవిపై దాడి చేయించారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసు కూడా నమోదైంది. అఖిలప్రియ భర్త భార్గవరావుపైనే ఎక్కువగా ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా హైదరాబాద్లోని ఒక ల్యాండ్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ వెనుక అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఉన్నారు. ఇలా హత్యకు కుట్ర, కిడ్నాప్ వంటి కేసుల్లో అఖిలప్రియ సతమతమవుతున్నారు. ఇటు పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తున్నారు. దీనిపై గతంలోనే చంద్రబాబు అఖిలప్రియకు సీరియస్గా చెప్పారని తెలిసింది. ఇలాగే వ్యవహరిస్తే అఖిలప్రియకు రాజకీయంగా నష్టం తప్పదన్న హెచ్చరికలు ఆమె సన్నిహితుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికైనా అఖిలప్రియ తన వ్యవహార శైలి మార్చుకుంటారో లేక తన పందాలోనే వెళతారో చూడాల్సి ఉంది.